వెంకటేశ్వర స్వామి వీసాల దేవుడిగా ఎంతో ప్రసిద్ధి చెందారు నూట ఎనిమిది ప్రదక్షిణలు చేస్తే అమెరికా వీసా వస్తుందని భక్తులు నమ్ముతుంటారు విదేశాలకు వెళ్లాలనుకునేవారు తప్పకుండా ఈ స్వామివారిని దర్శించుకొని డాలర్ ను నిజం చేసుకుంటూ ఉంటారు వీఐపీ దర్శనాలు టికెట్లు హుండీలు లేని దేవాలయంగా ప్రసిద్ధికెక్కిన చిలుకూరు బాలాజీ గుడి ఇటీవలి కాలంలో గరుడ ప్రసాదంతో మరింతగా జనాల్లోకి వెళ్ళింది తెలంగాణలో ఎక్కడ చూసినా గరుడ ముద్ద ప్రసాదం గురించే చర్చ నడుస్తోంది గరుత్మంత సమర్పించిన నైవేద్యాన్ని ప్రసాదంగా తీసుకుంటే సంతాన భాగ్యం కలుగుతుందనే నమ్మకం జనాల్లో పెరిగిపోవడంతో చిలుకూరు బాలాజీ ఆలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు పోటెత్తుతారు ప్రతి ఏటా శ్రీరామనవమి అనంతరం రెండో రోజు చిలుకూరు బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి రెండో రోజు గరుత్మంతునికి నైవేద్యం సమర్పిస్తారు దానిని సంతానం లేని మహిళలకు ప్రసాదంగా ఇస్తారు ప్రతి ఏటా గరుడ ప్రసాదం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తుంటారు ఇటీవల రంగరాజన్ దానిపై వ్యాఖ్యలు చేయడంతో ఈసారి గరుడ ప్రసాదం కోసం వచ్చే భక్తుల సంఖ్య మరింతగా పెరిగింది ఈ ఆలయం ప్రాంగణంలో శివాలయం కూడా ఉంది ఇక్కడి పురాతన రావి చెట్టు కింద నాలుగు వందల యాభై ఏళ్ల కిందట ఓ మహర్షి తపస్సు చేసి శివుడిని ప్రసన్నం చేసుకున్నాడని స్థానికులు చెప్తుంటారు ఈ చెట్టును తాకి శివ దర్శనం చేసుకుంటే మనసులోని కోరికలు తీరుతాయనే మాట ప్రచారంలో ఉంది